నువ్వా గుద్ది చంపే. ఏ రోజు అయితే నిన్ను కలిశాను ఆ రోజు నుంచి నాకు ప్రాణం స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. जानी सर रात्रि इंटा अम्मा तीसकोचि रात्रंत मेलकनी इकड़े उपड़े वेली सर संजना वन मिनट ये वावले देगा ये वावले देंडी I'm sorry येंदु कंडी इन्हें मम्मल कुटने तुकु I'm not in my senses it's okay अंटे मेर मनसले एम पेट्टुको लेदुगा मनसले पेट्टुकोवडानिकी नन्नु कोट्टिंदी एवरो कादुगा अयिते थैंक्स थैंक्स एंदुकु नन्नु इंट्लो ड्राप चेसी रात्रंता निद्रपोकुंडा वेट चेसिनंदुकु फ्रेंड अनुकुनी बाध्यतगा चेसिन दानिकी थैंक्स चेप्पकूडदु अदि करेक्टे कानी फ्रेंड्स हलो एंटी फ्रेंडशिप इष्टं लेदा इष्टमे मर शेखर निवडानिकी एंदुकु अंत आलोचिस्तुन्नारु మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే ముందు చేయివండి తర్వాత పార్టీ సంగ చూద్దాం నా చేయి పట్టుకునే దాకా వదిలేలేరే ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాని కాదు కానీ ఇప్పుడు చేయివకపోతేనే ఫీల్ అవుతాను ఏమైంది ఇంకా కింద పడ్డప్పుడు బుర్దలో చేయి పడిపోయింది అరే వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనం అయ్యారు మనం ఏదో ఒక చేసి बालराज इच्चिन इन्फर्मेशन प्रकारं सुब्बु शॉपिंग मॉल को वस्ताडु मी चेल्ली फ्रेंड नी उपयोगिंची मी चेल्लीनी कूडा अक्कडिकि वच्चेला चेयंडि इप्पुडु मी चेल्ली सेकंड फ्लोर लो लिफ्ट एक्कालि बालराज फोन चेसि थर्ड फ्लोर उन्न सुब्बुनि फिफ्त फ्लोर कि रम्मंटाडु आ लिफ्ट थर्ड फ्लोर लो आगेसरिकि अंदुलो लाइट आफ् चेयालि सुब्बु लिफ्ट लोकि एक्कि डोर क्लोज अवगाने अंदुलो लाइट आन् अव्वालि लोपलिद्दरु ओकर्नोकर् चूसुकोनि षाक् अवुतारु మనమిచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంది వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆరి సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్న ఆ చెల్లెమాడున్నది మళ్ళా లోపటున్నది ఎవరు వాసన బాగుంది ఏ సెంట్ ఆడతారు ఏటి ఎవరైనా ప్రేమించారా నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి మిమ్మల్ని చూస్తే ఎవర్ని ప్రేమించినట్లేరు ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి సన్నగా తెల్లగా అందంగా ఉండాలి బాగా చదువుకుని కూడా ఉండాలి చిత్తేనే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు ఏం తింటారేటి నేనేం తిన్నండి అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు ముట్టుకోకండి ఎవడు నేను చెప్పేది వినండి ఎవడు నన్ను ఏం చేయకండి నేను ఇంకా పాస్ చేయరండి ఎవడు ప్లీజ్ నన్ను ఏం చేయకండి వామో ఒక్కర డక్కలా ఉంది అరే గిదెల్లింది గా లవ్ గురు గాడికి ఇప్పటిదాకా చెప్పిందంత దీంతో జరిగిందా ఏమి అరే లవ్ గురుగా ఏం లత్తుకోరు ప్లాన్ చెప్పినవరా సారీ సార్ అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్ ప్రామిస్ సార్
ఈ లవ్ గురుగాడి ఇచ్చే ఐడియల్ పనిచేస్తాయో లేదో. అవన్నా ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 100,000 రూపాయల చత్. ఇయాల రేపు మనుషుల కంటే కుక్కల బతుకే మంచుకున్నదిరా. లోపడబెట్టు. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్ కాస్ట్లీ స్టేట్మెంట్ అమ్మా. మేము ఇచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్ సార్ నాకు గొరక పెట్టి అలవాటుకోవట్లేదు. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంత ముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకు అలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదలే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడడం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకు? అయినా ప్రేమించక ముందు ఆలోచించొచ్చు, ఆ ప్రేమని చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు, వాష్రూమ్కి వెళ్తున్నా.